ఆన్లైన్ మేడారం జాతరలో భక్తుల ఇక్కట్లు అన్నీ ఎన్ని కాదో, సౌకర్యాలు లేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు రాత్రి వేళల్లో తలదాచుకునేందుకు సైతం సరైన వస్తువులు అక్కడ లేవు. కనీసం టాయిలెట్లు, బాత్రూమ్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. మరినరాలు మేడారం నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రస్తుతం మనం మేడారం విడిది కేంద్రాల వద్ద ఉన్నాం. ఎటు చూసినా కూడా అరణ్యంలో విడిది కేంద్రాలే మనకు కనిపిస్తున్నాయి. కీకరణ్యం అంతా కూడా ఒక్కసారిగా జనారణ్యంగా మారింది అనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం, ప్రత్యక్ష ఉదాహరణ. ఒక జిల్లా, రెండు జిల్లా, మూడు జిల్లాలు కాదు, ఏకంగా సగం అంటే దాదాపు 6 రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులే కాకుండా గిరిజనేతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం నా మధ్య కొంతమంది నల్గొండ జిల్లా, ఖమ్మం, మంచి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన భక్తులు ఉన్నారు. వారి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మేడారం జాతర మహాఘట్టం ఇవాటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇవాళ సరళమ్మ గద్దెపైకి వస్తుంది, రేపు సమ్మక్క గద్దెపైకి వస్తారు, ఎల్లుండి మొక్కులు సమర్పిస్తారు, ఆ తర్వాత ఇద్దరు దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. అంటే 3 రోజుల మహాఘట్టాన్ని కళ్ళారా వీక్షించేందుకు, కళ్ళారా చూసేందుకు భక్తజనం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు అనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. ఒకప్పుడు కేవలం జనం 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో వచ్చేవారు, 1000ల సంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు అదే భక్తజనం 1.5 కోట్ల పైగా పెరుగుతుంది. ఇలాంటి వాహనాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా వాహన శ్రేణి, వాహనాల సందడి, వాహనాల సమూహం కనిపిస్తుంది. ఒకప్పుడు జన సమూహం కనిపించేది, ఇప్పుడు వాహనాల సమూహం కనిపిస్తుంది. ప్రైవేటు హైర్ బస్సెస్ అనుకోండి, లారీలు అనుకోండి, డీసీఎంలు అనుకోండి, ఆటోలు అనుకోండి, ఎటు చూసినా కూడా కార్లు అనుకోండి, ఎటు చూసినా కూడా కొన్ని వాహనాల సమూహం కనిపిస్తుంది. అంటే వాహనాల సమూహం ఈ స్థాయిలో ఉంది అంటే జన సమూహం ఏ స్థాయిలో ఉంది ముందే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి భక్తులు ఇప్పుడే జాతరకు వడివడిగా చేరుకుంటున్నారు, వారు ఎలా ప్రయాణించారు, ఎలా చేరుకున్నారు, వారి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు మంగారెడ్డి, మా నల్గొండ వచ్చాము మేము. మాది భువనగిరి, ఆలేరికలు వచ్చాము. దాదాపు 30 మంది వచ్చాము. రాత్రి 3 గంటల నుంచి ఇప్పుడు 6:30 వరకు కూడా ఇదే ఈ 3 కిలోమీటర్లోనే 100 కిలోమీటర్ చుక్కలు చూపిస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేడీస్కి టాయిలెట్ వెళ్ళడంలో చాలా ప్రాబ్లం ఉంది. రాత్రి 3 గంటలకి వయసులో పెద్దోళ్ళు ఉండు. మేము 2 మేకపోతులు తీసుకుని వచ్చాము. ప్రతి ఇయర్ వస్తాము. ఈ ఇయర్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేను నల్గొండ నుంచి వచ్చినాం సారు. నల్గొండ నుంచి బంగారం తెచ్చినాం. మాకు పోయేటందుకు సాత కాదు. మాకు మొఖాలు నొప్పులు, మాకు నడతందుకు వీలు కాదు, మాకు మంచిలు లేవు, ఏం లేవు. మాకు అక్కడ దగ్గరికి రావాలి, మేము గుడి దగ్గరికి మమ్మల్ని తీసుకుపోవాలి. రోడ్లు విశాలంగా లేవు, రోడ్లు కుత్యం ఉన్నది. పోలీసు వారు వాళ్ళు అలా ఇబ్బంది పడలేక ఓ ఎక్కడో మారుమూల ప్రాంతాలలో నెట్టి మొత్తం రోడ్డు బ్లాక్ చేసేసారు. అందులోకి వెళ్ళిన వాహనాలు బయటకు వెళ్ళకుండా మళ్ళీ ఇబ్బంది పరిస్థితులే ఉన్నాయి జనాలకు. వాళ్ళు వెళ్ళాలన్న బాధే ఉన్నది, దర్శనం చేసుకోవాలన్న బాధే ఉన్నది. ఇక్కడ ఉన్న సామాను కూడా వాళ్ళు పట్టుకపోయి అక్కడ దర్శనం చేసుకోలేని పరిస్థితి ఉన్నది. మేడారంకు వస్తున్న భక్తజన సందోహ కష్టాలు అన్నీ కావు. జనం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ కష్టాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. విడిది కేంద్రాల వద్ద, ఆవాసాల వద్ద, అదేవిధంగా మేడారం గద్దెలు జంపన వద్ద జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అందుకని ఆయా ప్రాంతాల్లో కష్టాలు తప్పడం లేదు. కెమెరా పర్సన్ గిరితో వెంకట్, ఎన్టీవీ మేడారం.